అర్ధరాత్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో నాటిన మొక్కలకు ఆదరణ కరువవుతుంది. డంపింగ్ యార్డుల్లో పల్లె ప్రగతి మొక్కలు దర్శనమివ్వడం విశేషం. లక్షల ప్రజాధనం దుర్వినియోగానికి గురవుతుంది. ప్రజల డబ్బు ఈ రకంగా వృధా చేయడం పంచాయతీ అధికారుల తీరుకు అద్దం పడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పంచాయతీలు పచ్చని తోరణాలుగా రూపుదిద్దే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో మాత్రం పల్లె ప్రగతి డంపింగ్ యార్డ్ల ఇంకా నాటకుండా ఉన్న మొక్కలుగా నిదర్శనమివ్వడం, భద్రాచలం రోడ్ 2 కిలోమీటర్ రాయి దగ్గర డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రజాప్రతినిధుల చేతులతో నాటిన మొక్కలు మూడుబారాయి. లక్షలు వెచ్చించుకున్న మొక్కలు చచ్చిపోతున్నా పట్టించుకొని పంచాయతీ అధికారులు అయినప్పటికీ పల్లె ప్రగతి పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల విషయంలో స్థాయికి మించి లెక్కలు చూపించి ప్రజాధనం కొల్లగొట్టారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తంతు మొత్తం అశ్వారావుపేట మండల స్థాయి ఓ ప్రజాప్రతినిధి చేతుల మీదుగా జరిగిందనేది అనేక సందేహాలకు దారితీస్తుండడం విశేషం.